దేశ రాజధాని ఢిల్లీలో భారీ సొరంగం బయటపడింది. ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు మార్గాన్ని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. స్వాతంత్ర ఉద్యమకారులను అణచివేసేందుకు బ్రిటిషర్లు ఈ సొరంగ మార్గం వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ శాసనసభ నుంచి ఎర్రకోట వద్దకు ఓ సొరంగ మార్గం ఉన్నట్లు గుర్తించారు పురావస్తు శాఖ అధికారులు. దేశాన్ని బ్రిటిషర్లు పాలించిన సమయంలో ఆ మార్గం ద్వారా స్వాతంత్ర సమరయోధుల్ని తరలించేటప్పుడు ప్రతీకారం తీర్చుకోవటానికి బ్రిటిషర్లు దీనిని ఉపయోగించారని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ తెలిపారు. 1993లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు తాను దీని గురించి వినేవాడినని చెప్పుకొచ్చాడు. రెడ్ పోర్ట్కు అసెంబ్లీ నుంచి సొరంగ మార్గం ఉన్నట్లు చెప్పేవారని, దాని చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేశానని, కానీ క్లారిటీ రాలేదని రామ్ నివాస్ అన్నారు. అయితే ఈ టెండర్లో ఎర్రకోటకు వెళ్లడం సాధ్యం కాకపోవచ్చని, పలు మార్గాల్లో మెట్రో పిల్లర్లు, సీవేజ్ల నిర్మాణాలు ఉన్నాయని తెలిపారు పురావస్తు శాఖ అధికారులు. అయితే సొరంగ మార్గాన్ని పునరుద్ధరించి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15లోపు 76వ స్వాతంత్ర దినోత్సవం నాటికి సొరంగం పునరుద్ధరణ పనులు పూర్తవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.